తంటి పిల్లలు చదవమనండి చెయ్ ఒక్క మంచి మాట రాదు కదా నీ నోట ఆఫ్ కోర్స్ డియర్ రామదాసు క్యాసెట్ ప్లే చేసి చూడు ఇట్లో నీ మిత్రుడు మేజర్ రావు రేయ్ దాసు నేను క్షేమంరా అక్కడ నువ్వు నీ కుటుంబ సభ్యులందరూ క్షేమం తెలుస్తాను మనం కలుసుకునే చాలా ఏళ్ళైంది అనుకుంటాను ఇన్నేళ్ళు నేను ఏవేవో దేశాలు తిరిగానురా ఇప్పుడు రిటైర్ అయిపోయి డెహ్రాడూన్లో సెటిల్ అయ్యాను నా తిరుగుడు మూలంగా నా కూతురు మన సాంప్రదాయాలకు కట్టుబాట్లకు దూరం అయిపోయిందిరా महालर पिल पेर पद्मज नी कुे उरा मन कट्टुबाट्लं सर्ववेळला कलवरिंचे महाप्राणोरा अंत महापट्टणंलो नी बिड्डल्नि क्रमशिक्षणंतो पेंचि गोप्पवाळं चेयडं नीके चेल्लु इंतकी विषयं एंटंटे ఈ మధ్య కుర్రాడు మా పద్మజ్ మీద కన్ను వేశాడు వెంటనే వాడి కన్ను తీసేశాను మరొకడు దాని మీద చెయ్యి వేశాడు వాడి చెయ్యి తీసేశాను ఇంకా అది ఇక్కడే ఉంటే ముందు ముందు ఇలాంటి కోరాలు ఎన్ని చేయవలసి వస్తుందనేనే భయంతో కొన్నాళ్ళు పాటు దాన్ని నీ దగ్గరికి పంపించాలనుకుంటున్నాను నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటూ అసలైన తెలుగు ఆడపడుచులాగా తీర్చిదిద్దాలి అక్కడ కూడా ఎవరైనా దాని మీద కన్ను వేశాడు అనుకో వెంటనే నేను బయలుదేరి వచ్చి వాడి కన్నే కాదు మొత్తం వాడి ప్రాణమే లేపేస్తాను ఆ వచ్చే ఆదివారం అంటే 2వ తారీఖున పద్మజ మీ ఊరు బయలుదేరుతోంది ఆ అమ్మాయిని ఇందాక టీవీలో చూసావు కదా గుర్తుపెట్టగలవు అనుకుంటాను బైట్ నుంచి నీ విజిల్స్ అక్కడ పడతా దాని మజిల్స్ ఓకే బా అమ్మమ్మ పిల్లలు ఇక్కడ మిషన్ కట్టేయ్ నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తాను అలాగే ఎవరయ్యా నువ్వు హలో చెప్పినా ఉందే మాట్లాడంటయ్యా ఏంటిది ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ కంచాలో గోలి ఏంటిది ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ కంచాలో గోలి ఒక్క ముక్క అర్థం కాలేదు వచ్చింటున్నాడు వర్స్ట్ ఫెలో ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ కంచాలో ఏంటిది వాడు ఏం మాట్లాడు కంచాలో గోలి जारी ब्यूटिफुल మల్లవనమాట హైకోర్ రాజావర్ లేరండి వారు కూడా మీలాగే ముగ్గురు కొడుకులు వాళ్ళు రాత్రులు వెరవపన చేస్తారని మొన్నే తెలిసిందట వెంటనే నన్ను పిలిచి మా జీవకార్మ్య సంఘానికి 20 ఎకరాలు రాశాడు మహానుభావుడు అలాంటి కొడుకులు ఉన్న ఏ తండ్రి అయినా ఆ పని చేస్తాడు లేవయ్య మరి తమరు కొడుకులు కూడా ఇంత రాత్రి అయినా ఇంటికి రాలేదంటే నాకు డౌట్ గా ఉందండి అంటే నా కొడుకులు రాత్రులు జులై వెదవల్లా తిరుగుతూ
దొంగ వ్యాపారాలు వ్యభిచారాలు చేస్తున్నారంటావా? చిన్న డౌట్. వాళ్ళు నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళయ్యా. ఎంత రాత్రైనా సరే వాళ్ళకి ఆఫీసులు అప్పగించిన పని పూర్తి చేసుకుని గాని ఇంటికి తిరిగిరారు. అర్థమైందా? మీరే వాళ్ళని ఇలా నోరు మూసు పడుకో. श्रद्धां विभोगिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मां पद्मां पशुधारिणीं नमामि कमलां पद्मं पद्मजि वच्चेस्तुंदि జేబులు చూస్తే క్యాష్ లేదు, అన్ని ప్రాబ్లమ్స్. ఏమయ్య జిలానీ? ఆ ఇంచారా? ఆ పెద్ద వాళ్ళు ఏమన్నారు? ఏమంటారు? మళ్ళీ ట్రంక్ ఆల్ చేస్తే లారీలో వచ్చి చితకబడేస్తా ఉన్నారు. ఏంటిది? పొందండి, అసలే గొడవగా ఉన్నాయి. పట్టుబట్టంగా జరిగిందంటే మన పేర్లు బయట పెట్టేస్తాం, బీరుస్తున్నారు. అలా అన్నారా? అయితే వాళ్ళతో మన కాంట్రాక్ట్ కట్టు. నేను మీ స్టైల్లోనే కట్ అంటే చితపట్టేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కలహాలు పెంచుకోవడం కంటే కంటిన్యూ చేసుకోవడం మంచిది. ఏమంటారు? అవునయ్యా, అడకత్తుర్లో పోక చక్కర అయిపోయింది లైఫ్. పెళ్ళన్న మానేయాల్సింది, ప్రశ్న వదిలేయాల్సింది. తోడిది అందుకే కదా నేను వైఫ్ వదిలేసింది. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను రే, నువ్వు ఇక్కడ ఉండం కంటే ప్రెస్ లో అందరికి టీలు సప్లై చేసుకోవడం మంచిదేమో. నోరు మీరే ఎదవా. సరే, ఏదో ఒకరోగ్యం కానీ వాళ్ళకి అర్జెంట్ గా ఫోన్ చేసి గూటించి అడిగేయాలి. అయ్యి బాబు, ఫోన్ చేసి గూటించి అడిగేస్తారా? ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతానా? అయ్యి బాబు, నాకు భయంగా ఉందండి. ఎవరు అడుగుతారు? ఏమని అడుగుతానా? వాళ్ళతో పెట్టుకోవడం అంత మంచిది కాదు బాబు. అసలేం అడుగుతారు? తమరు బాకీ ఇంతలో తీర్చకపోయినా పర్వాలేదు, పోలీసులకు మాత్రం ఫోన్ చేయొద్దు అని అడుగుతాను. ఎస్ అమ్మా. బ్యూటిఫుల్, చాలా బాగా చేశావు. ఇంతకు ముందు బార్బర్ షాప్ గాని రన్ చేసావా? ఇదే నీతో వచ్చిన గొడవ. నాకు కొట్టేస్తావు, కసిగా ముద్దండి. లేకపోతే ఏంటబ్బాయి, నీ మిస్సెస్ చేత కాని పని నేను చేస్తుంటే ఇలా అవమానించడం ఏమన్నా బాగుందా చెప్పు. ఎక్కడికి వెళ్ళావే? హెయిర్ డే పట్రా? నీ మొహానికి హెయిర్ డైలు బాంబే డైలు ఎందుకు? గుండు గీయించుకో, బ్యూటిఫుల్ గా ఉంటావు. చీ, తల మీద పూసుకో. తల మీద కాదు, కంట్లో పోస్తాను. ఆకలి దంచేస్తుంది, అన్న వడ్డించు. లెగు, నేను రారనుకుని అడుక్కునే వాడికి వేసేసాను. వచ్చేవారు తన భర్త నేను ఫోన్ చేసింది నీ వైఫ్. తనకి ఖర్చులు కొంటాయి. ఎందుకింత లేట్ గా పరిచయ్యా? నేను ఇక బతకలేను, మన ఇద్దరు ఎక్కడికి పారిపోదా? సావు రాకుండా ఉండే మందు తాగి మన ఇద్దరం శాశ్వతంగా బతకాలి. ఈ లేట్ వయసులో మన ఇద్దరం లైలా మజ్నూలో బతకాలంటే అబ్బాయి నువ్వు పని చేయాలి. ఏంటిది? తీరా కన్నుటాయకు జారిపోకూడదు. చెప్పు. జారిపోతే నాతో డేంజర్. చెప్పు. ఆ మధ్య కస్టమ్స్ వాళ్ళ చేతిలో నా బాక్స్ తెరుక్కుపోయింది, గుర్తుందా? దాంట్లో డైమండ్స్ ఉన్నాయి. ఎక్కువగా చెప్తున్నాను అనుకోకు, అదే కనుక మన దగ్గర ఉంటే టాటా బిల్లాలతో సమానమైనట్టే. నువ్వు ఆ సెక్షన్ కి ఇన్ఛార్జ్ కాబట్టి దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఆ బాక్స్ తెచ్చి నా ఉద్యోగం పోద్ది, మా నాన్నకిచ్చి ఆస్తి పోద్ది, అంతేకాదు నాకు దారుణమైన శిక్ష పడద్ది. ఈ రోజున్న ఉద్యోగం స్త్రీ లక్షణం, పైనా పర్వాలేదు. ఇక భార్య ఉంటావా? నేనుండగా అమ్మాయి అవసరం లేదు. ప్రెస్టీజా, ఈ ప్రపంచంలో డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఏమంటాబ్బాయ్? మీరు మద్రాస్ లో కట్టబోయే ప్యాలెస్ ప్లాన్ మీ కాబోయే హస్బెండ్ కి చూపించమన్నారు కదా, అందుకోసమే తీసుకొచ్చాం. హస్బెండ్ లేనప్పుడు ఇంకా హౌస్ ఎందుకు? మేడం, ఆ హైదరాబాద్ లోని 5 ఎకరాల ద్రాక్ష తోట మీ కాబోయే శ్రీవారు చూసి ఓకే చేస్తా గానీ కొన్నన్నారట. మరి ఎప్పుడొచ్చి చూస్తారో కనుక్కోమన్నారు చమల్లాల్ గారు. ఆయన లేనప్పుడు కోట ఎందుకు, తోట ఎందుకు? కరెక్టే మేడం. మేడం, మీ వారి కోసం హెలికాప్టర్ యాదగిరి చూసాం, దాని తాలూకు హిల్ స్టేషన్ ఇది. మీ వారు కూడా ఒకసారి చూస్తే. ఇప్పుడు ఎందుకు ఇది? మీరు నేను కలిసి అందులోంచి దిక్కు చావడానికా? మేడం, అంత పని చేయకండి. గుడ్ నైట్ మేడం. బాబా, హస్బెండ్ అవడం దురదృష్టం. నేను ముందే అనుకున్నాను. ఎంత ట్రబుల్ అయినా సరే ఆ బాక్స్ తీసుకొచ్చి నీకు అందజేస్తాను. మన అనుకున్నది సాధిస్తాను. మన చరిత్ర మరో చరిత్ర చేస్తాను. వస్తాను.
మోహిని ఆంటీ దగ్గర నుంచేనా? 100% అక్కడి నుంచే. సిగ్గులేకపోతుంది. దాని దగ్గర బాగా కులుకొచ్చినట్టున్నావు. సిగ్గుంటే కులకలేను కదా మరి. ఛీ లేస్తాడేమో. చీమో నిద్రలేని మంచి దాన్ని పర్మనెంట్ గా ఉంచుకోలేకపోయావా? ఉండిపోమంది బాగుండదని వచ్చేసి బాగు ముయ్యండి ఊరుకుంటున్నాను కదని చిచ్చి అబ్బా చేతులు ఆగేస్తున్నాయి. నీ బర్త్డే కని మోహిని అంటే ఇచ్చింది. నిజమా? భలే బాగుందండి. భలే ఉంది కదా. రావే రావే పద్మజ రావే, రావే రావే పద్మజ రావే. అబ్బా బ్యూటిఫుల్ గా ఉంది రాత్రి రాసలేలా వెళ్ళగిదే. రావే రావే పద్మజ రావే. పద్మ చేస్తుంది కానీ కాస్త షోస్ ఇస్తే ఆ మూల పెడతాను. అరే పెద్దగా బ్లడ్ వచ్చింది కదే. నా నోటి నుంచి ఇంకో పిల్ల పేరు వినడానికి ఇంత ఇబ్బంది పడితే పెళ్లికి ముందే ఇంకోటితో ప్రేమ కలాపాలు సాగించినందుకు నేనెంత బాధపడాలి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు బాగా గుర్తు చేసుకో. తిరుపతి రావడం లేదా? చూచి ఏమిటండి ఇది? మానేది నన్ను పొమ్మంటే పోతాను. పోవడం అంటే? ఓహో కోట్లు నెగ్గేకి వచ్చే ఆస్తి పట్టుకుని నీ లవర్తో లేచిపోవడం? ఊహించుకుని మీరు నీ ప్రియని పట్టుకుని నేను ఊహిస్తున్నావని నిజాలని ప్రూవ్ చేస్తే నాకేం బహుమతి ఇస్తావు? కోట్లు నెగ్గేకి నీకు వచ్చే ఆస్తి మొత్తం నాకు రాసేసి నేను చెప్పిన స్టైల్లో ఆత్మహత్య చేసుకోవాలి సరేనా? నువ్వెంత నటించినా నేను చెప్పినట్టే జరుగుతుంది. నీ ఆస్తితో పద్మజని నేను మూడో పేరు చేసుకోవడం కూడా జరుగుతుంది.